Hi, hello friends, welcome to our channel Devi Priya Vlogs. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి మే 7th రోజున షూట్ చేసిన వ్లాగ్ అన్నమాట. సో మన ఛానల్లో ఫస్ట్ టైం నేను ట్రావెలింగ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ముందు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది కూడా నేను మీతో చెప్తాను అన్నమాట. సో ఇప్పుడైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. సో నైట్ 7:30 అలా అవుతుంది. ఇంకా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే మేము ఉండేది వచ్చేసి కేరళలో త్రివేంద్రంలో ఉంటాము. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి అనేది బయలుదేరి వెళ్ళిపోతున్నాము. సో త్రివేంద్రం నుంచి ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మనము ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము. సో మేము ముందుగానే వెబ్ చెక్ని అదంతా చేసేసి ఇంకా ఎక్కువ లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి ముందుగానే చేసేసుకున్నాము. సో ఇంకా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయి మన లగేజ్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసి ఇంకా ఆ తర్వాత మనము ఫ్లైట్ కోసం వెయిట్ చేసేయాల్సి ఉంటుంది కదా. సో అదనమాట ఇంకా ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. సో నా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మనం లగేజ్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసామండి. సో వాళ్ళంతా కూడా మన చెకింగ్ చేసి వెయిట్ చెక్ చేసి అయితే లగేజ్ అయితే వారికి ఇచ్చేసాము. ఇంకా ఇప్పుడు ఇంకా ఫ్లైట్ టేక్ఆఫ్ అవ్వడానికి ముందు మనకి హాఫ్ అన్ అవర్ ముందు అనౌన్స్మెంట్ చేస్తారు కదా. సో మనకి ముందు గేట్ నెంబర్ వచ్చేసి 2 అన్నమాట. సో అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంతసేపు. ఇంకా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇంకా లోపల వెళ్ళడానికి అయితే ఇంకా లైన్లో నించున్నాము అన్నమాట. ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము. మనకి డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాము. సో నేను ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు వీడియో షూట్ చేశాను కానీ అప్పటికి మన ఛానల్ అనేది క్రియేట్ చేయలేదన్నమాట. సో అందుకని చెప్పి ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను. సో ఇది వచ్చేసి సెకండ్ టైం నేను ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్, నా ఫీలింగ్స్, అవి ఎమోషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం ఎక్కేటప్పుడు ఏంటంటే అంతే హ్యాపీగా ఉన్నాను, అంతే భయంతో ఉన్నాను, అంతే ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో ఆల్ మిక్స్ అన్నమాట. సో అలా ఫస్ట్ టైం అలా జరిగింది. సో సెకండ్ టైం అయితే ఫస్ట్ టైం ఒకసారి ఎక్కాం కాబట్టి సెకండ్ టైం అయితే అంతగా నాకు భయం అనిపించలేదు. సో ఒకసారి ఎక్కాం కదా ఆ ఫీలింగ్ అనేది తెలుసు కదా. సో అట్లా బాగానే అనిపించింది ఈసారి కూడా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇది ఏమంటారు లైక్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది. మనకి డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇక్కడ నుంచి. సో ఇంకా ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. సో మనకి త్రివండ్రం నుంచి హైదరాబాద్కి 1.5 అవర్ జర్నీ ఉంటుంది. సో మన సీట్ వచ్చేసి లాస్ట్ అన్నమాట, లాస్ట్ నుంచి సెకండ్ సీట్. ఇంకా చూసారు కదా లక్కీ కూడా ఇంకా కూర్చొని రెడీగా ఉంది. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అదంతా బొమ్మలు చూస్తుంది. సో ఏం చూస్తున్నావు అని అంటే మనము బెల్ట్ ఎలా వేసుకోవాలి, పారాషూట్ ఎలా వేసుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంది. సో అస్సలు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది ఫ్లైట్ దిగే వారికి కూడా. సో తన అయితే ఫుల్ హ్యాపీ, ఇంకా హైదరాబాద్కి వెళ్తున్నాము, అమ్మమ్మని తాతయ్యని వీళ్ళందరినీ కలుసుకుంటున్నామని తనైతే చాలా హ్యాపీగా ఉంది. సో అచ్చ మనకి లైక్ బస్ లాగానే ఉంటుంది, కాకపోతే గాల్లో వెళ్తాం అంతే. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఇట్ గో. వి విల్ బి కమింగ్ అప్రాక్సిమేట్లీ 1000 కిలోమీటర్స్ ఇన్ ఫ్లైట్ 37,000 ఫీట్ ఫ్రమ్ సీ లెవెల్. థ్యాంక్ యూ అగైన్ ఫర్ చూసింగ్ ఇట్ గో.
choose her for departure. విన్నారు కదా ఫ్రెండ్స్, క్యాప్టెన్ అనేది మనకి హైదరాబాద్కి మనం ఎన్ని అవర్స్లో రీచ్ అవుతామో, మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉందనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడైతే మన టేకప్ అవ్వడానికి ఫ్లైట్ అయితే రెడీగా ఉంది. సో రన్వే మీద వెళ్తుంది ఫ్లైట్. వ్యూ అయితే చాలా బాగుంది త్రివేంద్రం ఎయిర్పోర్ట్ అయితే. సో చూస్తున్నారు కదా, ఇంకా ఫ్లైట్ కూడా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అర్థమైపోతుంది మనకి వీడియో చూస్తుంటే. సో ఇంకా ఇప్పుడైతే మనము ఎగరబోతున్నాం. మనము గాల్లో ఉన్నాము. చూసారు కదా ఎంత బాగుందో లైట్స్ అంతా కూడా కింద మనకి భూమి పైన. చూసారా ఎన్ని లైట్స్, ఆకాశంలో ఉన్నట్టుగా నక్షత్రాలు భూమి మీద కనిపిస్తున్నాయి ఫ్లైట్లో ఉన్నప్పుడు. సో చాలా అంటే చాలా బాగుంది ఈ వ్యూ అయితే. ఇక్కడైతే ఇంకా ఒక ఫ్లైట్ ఎక్కిన తర్వాత మనకి ఒక 10-15 మినిట్స్ తర్వాత ఇంకా ఆర్డర్స్ ఏమైనా కావాలా అని చెప్పి వాళ్ళే మన దగ్గరకు వస్తారు. సో ఇక్కడ వచ్చేసి కాఫీ ఆర్డర్ చేసాము. సో అదే ఎయిర్ హోస్టర్ కాఫీ అనేది కలుపుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి లక్కీ ఒక బిస్కెట్ తీసుకుందనమాట. బిస్కెట్ తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే తనకి ఒక కోరిక అన్నమాట, ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినాలని. సో తనకు నచ్చిన శాండ్విచ్ లేకపోవడంతో బిస్కెట్తో అడ్జస్ట్ అయిపోతుంది లక్కి. సో అదనమాట ఈ బిస్కెట్కి ఉన్న రీజను. సో బిస్కెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్, కాఫీ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. అదే మన ఇంట్లో కాఫీ ప్రిపేర్ చేసుకుంటే ఒక 30-40 రూపీస్లో అయిపోతుంది ఫ్లైట్లో, కాబట్టి ఇంకా ఆ రేట్స్ మనము భరించాల్సిందే. సో ఇంకా ఇలా ఈ విధంగా అయితే వీళ్ళిద్దరూ కాఫీ అండ్ బిస్కెట్స్తో ఎంజాయ్ చేశారు. నేను ఏమీ తీసుకోలేదు. ఇంకా అలా మన ఫ్లైట్ జర్నీ అయితే కంటిన్యూ అయిపోతుంది. యాక్చువల్గా అయితే మనకి 1.5 అవర్లో రీచ్ అయిపోవాలి, కానీ ఒక 10-15 మినిట్స్ ఫ్లైట్ అనేది లేట్ అయిందనమాట ల్యాండ్ అవ్వడానికి. ఎందుకు అంటే మనకి వెదర్ అనేది అంత బాగాలేకుండా అనమాట. సో మబ్బులు వచ్చేసి ఇక్కడ చూసారు కదా లక్కీకి నేను బయట వ్యూ లైట్స్ అదంతా కూడా చూపిస్తూ ఉన్నాను. సో ఒక రిక్వెస్ట్ అండి, ఇప్పుడే మన వీడియోస్ అనేది మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? మనకి త్రివేంద్రం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ టైమింగ్స్ వచ్చేసి నైట్ 9:40 ఉంటుందండి. సో ఇంతకుముందు ఏంటంటే మనకి మార్నింగ్ ఉండేది 10:00. సో ఇప్పుడు టైమింగ్ అనేది చేంజ్ చేశారనమాట, నైట్ 9:40 త్రివేంద్రం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వరకు. సో మేము ముందు లాక్డౌన్లో వచ్చినప్పుడు ట్రైన్స్ అవన్నీ కూడా ఏవి నడవలేవన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఫ్లైట్లో వచ్చేసాము అప్పటికప్పుడు. సో అలా నేను ఫ్లైట్ ఎక్కగలిగాను. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అప్పుడైతే. అసలు నేను అనుకోలేదు అనమాట ఎప్పుడు కూడా ఫ్లైట్ ఎక్కుతాను అని చెప్పేసి. సో చిన్నగా ఉన్నప్పుడు ఏదో కింద నుండి ఫ్లైట్ వెళ్తుంటే హ్యాపీగా చూసి నవ్వుకుంటూ బాయ్ చెప్పేవాళ్ళం కదా, అదే నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను అని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించాను. లక్కీ ఇంత చిన్నప్పుడే ఎక్కుతుంది అని చెప్పి మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తన అదృష్టము ఇంత చిన్నగా ఉన్నప్పుడే ఫ్లైట్ ఎక్కిందని చెప్పి పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మన హైదరాబాద్ అంతా కూడా కనిపిస్తుంది లైట్స్తో, ఎంత అందంగా ఉందో కదా. ఇంకా ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్లో ఇంకా ల్యాండ్ అవ్వబోతున్నాము, అందుకే మనకి లైట్స్ అంత దగ్గరగా కనిపిస్తున్నాయి.
ఇంకో విషయం అండి, నాకు వచ్చేటప్పుడు త్రివేంద్రం ఎయిర్పోర్ట్లో మన తెలుగు వాళ్ళు కనిపించారనమాట. సో వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను కేరళకు వచ్చి 1.5 ఇయర్ అయిపోతుంది, ఎప్పుడు కూడా నేను తెలుగు వాళ్ళని చూడలేదు కలవలేదు. నేను అనుకునేదాన్ని నేనే ఉన్నానేమో తెలుగు మాట్లాడామని అని చెప్పి అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఫస్ట్ టైం నాకు ఎయిర్పోర్ట్లో తెలుగు వాళ్ళు కనిపించినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఎవరికైనా ఇలానే ఉంటుంది కదా, మన స్టేట్ దాటి వెళ్ళినా కంట్రీ దాటి వెళ్ళినా కూడా మన వాళ్ళు కనిపిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది కదండి. సో మనకి ల్యాండ్ అయిపోగానే మన లగేజ్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ముందుగానే మనకి చెప్తారు. సో మనం క్లారిటీగా వింటే కనుక మన లగేజ్ కలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసాము, ఇక్కడ బస్ కనిపిస్తుంది కదా, ఆ బస్సులోనే ఇప్పుడు మనం వెళ్ళాలి. ఆ బస్సులో వెళ్తే కనుక మనం డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బస్సులో వెళ్ళాలని చెప్పాను కదా నేను ఇందాక. సో మేము ఫ్లైట్ దిగి బయటకు వచ్చేసేలోపు బస్సు అంతా కూడా ఫుల్ అయిపోయి ఇంకా వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయి కూడా చాలా మంచిది అయింది, మనకు కొంచెం టైం దొరికింది అక్కడ వీడియోస్ ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి. ఇంకా మేమే లాస్ట్ మిగిలిపోయామన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ నా వెనుక ఫ్లైట్ ఎంత పెద్దగా ఉందో, అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే ఆ ప్లేస్లో చాలా హ్యాపీచింది నాకైతే. అక్కడ ఇప్పుడు ఒక ఫ్లైట్ అనేది ల్యాండ్ అయ్యింది. అలా నా చుట్టుముట్ట అంతా కూడా ఫ్లైట్స్ ఉండడం వల్ల నాకు ఏదో కార్ పార్క్ చేసినప్పుడు మనం నించుంటాం కదా, సో ఆ టైప్ అనిపించింది నాకు. అసలు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఆ మూమెంట్లో అయితే. సో మీలో కూడా ఇలాంటి ఫీలింగ్ ఏమైనా ఫేస్ చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ఫైనల్లీ బస్సు అయితే ఎక్కి కూర్చున్నామండి. ఇంకా మనమే లాస్ట్ కదా, ఇంకో మనతో పాటు ఇంకా ఫ్లైట్ నడిపిన క్యాప్టెన్ ఇంకా ఎయిర్ హోస్టర్ కూడా అందులోనే ఎక్కారనమాట. సో మనం దిగిన ఫ్లైట్ ఇదే ఫ్లైట్. ఇంకా సో మనం ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత మన లగేజ్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవాలి. సో మన వీడియోస్ ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? సో వీడియో లెంత్ అయినా కూడా పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే నా ఎక్స్పీరియన్స్, నాకు ఒక మెమరీ ఉండాలని చెప్పేసి ఇప్పటికీ కూడా గుర్తుంటుంది కదా. సో అందుకని ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు మనమైతే ఇంకా బస్ దిగి లగేజ్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోవాలి. సో నేను ఇక్కడ జనాలు చూసి ఇక్కడేమనుకున్నాను కానీ ఇంకా లేదండి, ముందుకుందంట. సో మనము జర్నీ చేసింది ఒక 1.5 అవర్ అయినా కూడా మనము ఆ జర్నీ కోసం ఒక 1-2 గంటల ముందు రావడమే పెద్ద జర్నీ అన్నమాట. ఈ ఫొటోస్ వచ్చేసి ఏ రోస్టరే తీసింది అన్నమాట. ఆ ఫొటోస్ నాకు చాలా బాగా అనిపించింది. తనంటే తను ఫోటో తీస్తాను అని చెప్పింది మా ముగ్గురికి. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదా లగేజ్ పోతే ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. సో మా లగేజ్ రావడానికైతే మినిమం ఒక 1/2 అవర్ అయితే పట్టింది. సో ఇంకా 1/2 అవర్ తర్వాత ఇంకా మొత్తానికి మా లగేజ్ అనేది కలెక్ట్ చేసుకొని ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసారా, వెల్కమ్ టు హైదరాబాద్. ఇది చూసినప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే అసలు చెప్పలేనంత ఆనందం అనమాట. వెల్కమ్ టు హైదరాబాద్ అనగానే ఎవరికైనా అలానే ఉంటుంది కదండి, వాళ్ళ ఇంటి హైదరాబాద్కి రాగానే ఇంకా మన ఇంటికి వచ్చిన అనే ఫీలింగ్ అయితే కలిగింది అనమాట నాకు. సో ఇంకా ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము.
సో ఇంటికి వెళ్ళిపోయేసరికి ఆల్మోస్ట్ మనకి మధ్యరాత్రి 1:32 దాకా టైం అయితే అయింది. అండ్ ఇంకోటి మీకు చెప్పలేదు కదా, అసలు ఎందుకు వచ్చాను హైదరాబాద్కి అనే విషయం మీకు షేర్ చేసుకోలేదు. సో ఇప్పుడు చెప్తున్నాను. సో మా మరిది మ్యారేజ్ ఉండే అందుకని చెప్పేసి ఇంకా హైదరాబాద్ కానీ వచ్చాము. సో మ్యారేజ్ అదంతా కూడా చాలా బాగా జరిగింది అంతా కూడా. సో అదంతా నేను బ్లాగ్ అయితే షూట్ చేయలేదండి, అసలు కుదరలేదన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.